దానికి పరిశీలిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి ఇచ్చారు పెన్షన్లు, అంటే 55 లక్షల మందికి ఎక్కువ ఇచ్చారన్నమాట. రాజశేఖర్ రెడ్డి గారికి పెద్ద మనసు కనుక మానసిక వికలాంగులు కూడా వికలాంగులేని వారికి పెన్షన్ ఇచ్చారు. ఎవరైనా ఆడవారిని వాళ్ళ భర్త వదిలేసి 8 సంవత్సరాలు పైన అయిపోతే వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని పట్టుబట్టి రాజశేఖర్ రెడ్డి గారు వారికి కూడా పెన్షన్ ఇప్పించారు. కానీ ఇప్పుడున్న సర్కారికి మానవత్వం లేదు. ఆ ఇచ్చే 200 రూపాయలు కూడా పట్టింపు చేస్తున్నారు. ఎంతో మంది వృద్ధులకి వృద్ధులకి ఇప్పుడు పెన్షన్ రావడం లేదు. ఎంతో మందికి బియ్యం కార్డులు రేషన్ కార్డులు కూడా కటింగ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. ఈ ప్రభుత్వానికి మనసు లేదు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు. ఇది రాబందుల రాజ్యం. ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ రక్తం తాగుతూ ధరలన్నీ పెంచేసి వాళ్ళ ఖజానాలు మట్టుకు నింపుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు అంటూ డ్రామాలు చేస్తున్నారు. నిజానికి ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి వెంటనే దించవచ్చు. కానీ దించరంట. ఈ ప్రభుత్వాన్ని ఈయన కాపాడుతూనే ఉంటారంట. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఆయన మీద ఏ కేసులు పెట్టకుండా, ఏ ఎంక్వైరీలు పెట్టకుండా కాపాడుతుంది కనుక. ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అబద్ధపు కేసులు పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా సిబిఐని వాడుకొని వారి చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి జగనన్న ఈరోజు జైలు పాలు చేశారు. వారి ఉద్దేశం ఒక్కటే, వారి ఉద్దేశం ఒక్కటే, జగనన్న బయట ఉంటే మీ ప్రజల మీ సమస్యల పట్ల తను పోరాడుతూ ఉంటే, మీ హృదయాలలో స్నానం చేసుకుంటుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మనుగడ ఉండదని ఆ రెండు పార్టీలు దుకాణాలు మూపించుకోవాల్సి వస్తుందని